కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నాయో తెలియజేయడం ముఖ్య ధ్యేయమని జన జాగరణ అభియాన్ యాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ డీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇంద్రా విజ్ఞాన్ భవన్లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వం మధ్య దిగువ తరగతి ప్రజలను పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలో ప్రజలను దోచుకుంటుందని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను అప్పణంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని అన్నారు. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులలో అవకతవకలు జరిగాయని, రాహుల్ గాంధీ చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడం దేశవ్యాప్తంగా దళితులను, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటన్నింటిపై ప్రజలను చైతన్యవంతం చేయడం దీని ప్రధాన లక్ష్యం, అందుకు ఈ యాత్ర ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేయడం, అందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని కోరారు. అలాగే దీనిలో భాగంగా శ్రీకాకుళం నుంచి 19 తేదీన ప్రారంభమై ఆదివారంపేటలో 3 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళి ఆదివారంపేటలో ప్రజలతో జనజాగరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 20వ తేదీన ఆంధ్ర వలస, 21 నర్సన్నపేట, 22 పలాస, 26 టెక్కల్లో నిర్వహించడం జరుగుతుంది. దశల వారీగా 7 నియోజకవర్గాలు కూడా ఈ జనజాగరణ అభియాన్ అనే యాత్ర నిర్వహిస్తుంది.